గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా ఒక గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే గుంటూరు జిల్లాలో పలనాడులో చాలా అన్యాయం జరిగిపోతూ ఉన్నది, చాలా అక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి, పల్నాడులో బగ్గుమంట ఉన్నది, విపరీతంగా కొట్టుకుంటున్నారు కదా తెలుగుదేశం వారిని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు అనేటువంటి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. మాకు, మేము పల్నాడులో ఉంటున్నాం, పల్నాడులో తిరుగుతున్నాం, పల్నాడులో శాసనసభ్యులు ఉన్నాం, మాకైతే ఎక్కడ అలాంటి వాతావరణమే కనిపించలేదు. సరే, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉంటే ఉండవచ్చును. పెద్దగా పల్నాడు ఒకప్పుడు ఫ్యాక్షన్గా ఉండేటటువంటి వాతావరణం ఉండేది, కానీ ఈరోజున అది లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పలనాడులో మరింత ప్రశాంతత చేకూరింది. కారణం ఏమిటంటే కక్ష సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకూడదనేటువంటిది ఒక పాలసీని మేము తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరికి కూడా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మీ ద్వారా ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలనాడులో ఎంత దారుణాలు జరిగాయో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, మీడియా వాళ్ళందరూ రిపోర్ట్ చేశారు. పల్నాడులో ఎంత ఫ్యాక్షన్ డెవలప్ చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుల మీదకు తిరగబడి కొట్టిన సందర్భాలు, చివరికి కొట్టి కేసులు పెట్టి, మా మీద కేసులు పెట్టి మీరు తెలుగుదేశంలో చేరితే కేసులు ఎత్తేస్తాము అని చెప్పి కొంతమంది తెలుగుదేశంలో కూడా చేర్చుకుని పచ్చకాండ వాళ్ళు ఏంచుకున్నారు. భయపడి, మాలో కొంతమంది క్యాడర్ భయపడి, ఈ ప్రభుత్వంలో ఉన్నంతకాలం మనం ఇలా లేకపోతే మనం చంపేస్తారు, కొడతారు, కేసులు పెడతారనే ఉద్దేశంతో చివరికి మా పార్టీ నుంచి వెళ్ళి తెలుగుదేశంలో చేరిన వారు కూడా ఉన్నారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎర్రపతనేని శ్రీనివాస్ గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు కానీ ఎంత కక్షపూరితమైన వాతావరణాన్ని పల్నాడులో డెవలప్ చేశారో. ఓ పక్కన మంత్రి పుల్లారావు గారు, అప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, మరి వినుకొండలో ఉన్న ఆంజనేయులు గారు కానివ్వండి, దారుణంగా వ్యవహరించి ఫ్యాక్షన్ చేసి పెట్టి కూర్చున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసి గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ రేపు ఆయన చెలో ఆత్మకూరు వెళతారట, బాధితులందరినీ తీసుకొని వెళతాడట. నేను చెప్తా ఉన్నా, బాధితులే లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఎక్కడా బాధితులు లేరు. చిన్న చిన్న సంఘటనలు గ్రామాల్లో ఉంటే ఉండొచ్చు, అవి సరి చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం. పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆ విధంగా ప్రయత్నం చేయమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చారు ప్రభుత్వం వైపు నుంచి. బాధితులందరినీ తీసుకుని ఆత్మకూరు వెళ్తామని ఆయన ప్రకటించారు. మేము ఆయన రాజకీయం చేస్తున్నాడు, అక్కడ ఏ విధమైన తగాదాలు లేకపోయినా, పల్నాడులో కక్షలు లేకపోయినా, కార్పణ్యాలు లేకపోయినా, కక్షలు కార్పణ్యాలు సృష్టించి ఓడిపోయిన ఆయన ఒక ముఠా కట్టుకొని రాజకీయం చేయాలని చంద్రబాబు లాంటి పెద్ద నాయకుడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడానికి మేము ఈరోజు సమావేశమై మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆయన చెలో ఆత్మకూరు వెళుతున్నాడు కదా, మేము కూడా చెలో ఆత్మకూరు వెళ్ళబోతున్నాం. రేపు బాధితులందరినీ తీసుకువెళ్తాం. ఏ బాధితులంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు, సత్తెనపల్లిలో స్పీకర్కి బాధితులుగా ఉన్న బాధితులందరినీ రేపు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి సమావేశమై బయలుదేరబోతున్నాం. అదేవిధంగా మాచర్లలో ఉన్నటువంటి బాధితులు, దుర్గిలో ఉన్నటువంటి బాధితులు, అదేవిధంగా మరి గురజాల నియోజకవర్గంలో ఎర్రపతనేని శ్రీనివాసు చేత బాధించబడిన వారు, పోలీసులు కేసులు పెట్టించుకున్నవారు, తన్నులు తిన్నవారు అందరూ రేపు 9 గంటలకి ఇక్కడ మా ఆఫీస్ దగ్గరికి వస్తారు. అలాగే నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు బాధితులు ఉన్నారు, చాలామంది మీ అందరికీ తెలుసు, పత్రికల్లో చూస్తున్నారు, వాళ్ళందరూ రేపు వస్తారు. చిలకూరుపేటలో మరి మంత్రి పుల్లారావు గారు బాధితులు వస్తారు. అలాగే వినుకొండలో ఆంజనేయులు గారు బాధితులు వస్తారు.
పెదకూరపాడులో ఓడిపోయినటువంటి ఆ ఎమ్మెల్యే గారి బాధితులు వస్తారు. అందరూ బాధితులు కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు వెళ్తున్నారు కాబట్టి మేము ఆత్మకూరు వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, మా బాధితులందరికీ సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నీ ఎదురు బదురుగా కూర్చొని బాధితులను తీసుకెళ్ళి. ఇవాళ డయాస్ మీద ఇద్దరు బాధితులు ఉన్నారు, నేను మీకు తర్వాత అందరూ అయిపోయిన తర్వాత మాట్లాడిస్తాను. కోడెల శివప్రసాద్ గారు బాధితులు, గొడుగుల సుబ్బారావు గారని 18 ఎకరాలు ఆక్రమించుకున్నారు, కోళ్ల ఫారం ఉంటే కోళ్ల ఫారం పడగొట్టి దానిలో కోళ్ళని తిన్నారు. పాపం ఎస్సీ ఎస్టీ కేసు పెడితే గొడుగుల సుబ్బారావు గారు లేచి నుంచోండి. ఆయన 3.5 సంవత్సరాల పాటు ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. నేను రండి ఊళ్ళో కంటే అమ్మ వద్దండి, పోలీసు వెళ్ళిపోమన్నారండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రోపలేస్తా ఉన్నారండి, కొడతా ఉన్నారండి, కోళ్ళ శివప్రసాద్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి అని చెప్పి నేను గెలిచిన తర్వాత మళ్ళా ఊళ్ళోకి వచ్చి ఆ పొలాన్ని దున్నుకుంటున్నాడు. ఇలాంటి బాధితులు కోకొల్లలు ఇవాళ సమయం లేదు హఠాత్తుగా సమావేశమై వచ్చాం. అలాగే అచ్చయ్య గారు, ఈయన ఒక ప్రగతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, 20 లక్షలు కోడెల శివప్రసాద్కి ఇస్తే మొన్న కేసు పెడితే 10 లక్షలు తిరిగి ఇచ్చాడు కోడెల శివప్రసాద్, మనిషినిచ్చి పంపించి. ఇలాంటి బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ రేపు ఉదయం 9 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం. మేమందరం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తున్నాం. అయ్యా మీరు వెళ్ళండి, మేము వస్తున్నాం మీ వెనకాల. వీళ్ళందరికీ సమాధానం చెప్పండి. కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి డబ్బులు తీసుకున్నారే అన్నీ ఇప్పించండి, అందరినీ తీసుకొస్తాం. ఎంతెంత ఖచ్చితంగా చెప్తారు, అబద్ధాలు చెప్పరు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. బాధితులు వాళ్ళందరూ, వాళ్ళందరూ డబ్బులు ఇప్పించండి. అలాగే ఎరపతినేని గారి బాధితులను తీసుకొస్తున్నాం, అందరి బాధితుల్ని తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అసలు బాధితులే లేకపోతే పెయిడ్ ఆర్టిస్టును తీసుకొచ్చి బాధితులు బాధితులని చెప్తారు, ఏమిటి అన్యాయం అంటున్నా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రంలో మంచి జరగాలని, ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని, అవినీతి జరగకూడదనేటువంటి చిత్తశుద్ధితో మేము అందరం పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము అడుగుతా ఉన్నాం, మీ అందరినీ కూడా ప్రజలను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా కరప్షన్ చేస్తున్నామా మేము? శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తన చేస్తుంటే మమ్మల్ని మీరు కక్ష సాధింపు, ఇలాంటి మంచి వాక్యాలు రాకోకుండా, మంచి పనులు జరగకోకుండా ఉండేందుకు ఒక ఫ్యాక్షన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఆడుతూ ఉన్నాడు. దానికి ప్రతిఫలంగానే మేము రేపు తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఒక అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో రేపు మేము చెరో ఆత్మకూరు రేపు మేము వెళ్తున్నాం. ఈ రాత్రికే మా నాయకులందరినీ కూడా, బాధితులందరినీ కూడా గుంటూరు రావాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా బయలుదేరుతున్నాం, చంద్రబాబుతో కూర్చుని మేము చర్చిస్తాం. అనేక విషయాలు ఇంకా మా వారు మాట్లాడతారు. ఇది ఖచ్చితంగా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడం కోసమే మా బాధితులను తీసుకువెళ్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకానికి తెర దించాలనేటువంటి ప్రయత్నంతోనే ప్రజల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. బాధితులందరూ కూడా రేపు వస్తారు, అందరం కలిసి వెళ్తామని మీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడే ఇది అయిపోగానే మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర మాకు పర్మిషన్ 144 పెట్టారని తెలిసింది. పర్మిషన్ కూడా మేము అప్లై చేస్తాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు వస్తున్నారు కాబట్టి మేము ఆత్మకూరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు పర్మిషన్ ఇవ్వమని మేము రిటర్న్గా మేము ఇవ్వబోతున్నాము. ఇది జరిగిన తర్వాత దానికి వెళ్తాము. కాబట్టి ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మిగతా సభ్యులు కూడా మాట్లాడతారు. నేను ఇది ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించిన విషయం నేను ఇందాక మేము చెప్పాను. బాధితులు లేరు, ఎవరైనా ఎక్కడైనా చిన్న గొడవలు జరిగింటే జరిగుండొచ్చు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక గ్రామంలో 2 ముఠాలు కొట్టుకుని ఒకళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అంతే తప్ప ప్లాన్డ్గా మేమందరం కలిసి మేము తెలుగుదేశం వాళ్ళకి కుట్ర చేశామనేది తప్పు. ఇవాళ శిబిరంలో ఉంటే ఎంతమంది శిబిరంలో ఉన్నారు? అంత పేడ ఆర్టిస్టులు లేకపోతే ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా గ్రామాల్లో తగాదాలు పడ్డారు? వాళ్ళు అంటారు సార్, ఇప్పుడు వాళ్ళు మేము ఒరిజినల్ అంటారు. నేను ఒక మాట చెప్తానండి, మీరందరూ మీడియా అందరికీ తెలుసు, ఏమండి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు నాయుడు గారు వరదలో నాటకం ఆడించిన మాట నిజమా కదా చెప్పండి సార్? వరద రాజకీయాలు చేశాడే కదా. ఇక వరద రాజకీయం చేసినప్పుడు ముఠా రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నాడు అని మేము అంటున్నాం, కాదని చెప్తారా? అరెస్ట్ కూడా చేశారు కదా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని, మీరు చూశారు కదా వాట్సాప్లో కర్రోటి పిచ్చుకొని ఆయన తిట్టి ఈయన తిట్టి ఏ ఊర్లో తిప్పలగడ్డ గ్రామంలో నేను రైతు అన్నాడు, మొత్తం తీస్తే మేకప్ తీస్తే రైతు కదా ఆర్టిస్టు,
సో ఇలాంటి లక్షణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని నిరూపణ అయింది కదా. ఇవాళ కూడా అది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శర్మ గారు, ఎక్కడైనా గ్రామాల్లో రెండు ముఠాలు కొట్టుకుంటాయి. మా ప్రోద్బలంతో కొట్టుకున్నాయంటే అన్యాయం. కొట్టుకుంటే వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, అవి నడుస్తుంటాయి. దానికి అంబటి రాంబాబుకి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, ఎమ్మెల్యే గారికి సంబంధం అని పిలవటం తప్పు. మేము ఆ ఉద్దేశంలో లేము. ఆ ఉద్దేశంలో మేము ఉండి ముఠాలు రెచ్చగొడితే మీ అందరికీ తెలుసు కదా ఏం జరిగిందో. చంద్రబాబు నాయుడికి, కోడెల శివప్రసాద్కి, ఎరపతేని శ్రీనివాస్కి, ఇంకా పేర్లు ఆ మంత్రి పులారావుకి ఏం జరిగింది, బట్టలోడు తీశారు ప్రజలు. 20,000, 30,000, 40,000 ఓట్లతో ఓడించారు. మాకు అన్నీ తెలుసు. అలా చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము ఒక సక్రమైన పరిపాలన అందించాలనేటువంటి ప్రయత్నంతో మేము ఉన్నాము, చిత్తశుద్ధితో ఉన్నాము. ఇది ప్రజలు నమ్మాలి. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మాకు అనవసరం. చంద్రబాబు నమ్మడు. చంద్రబాబు అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కి ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు, వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజున యాక్షన్కి వెళ్ళక అనివార్యమైన పరిస్థితుల్లో మేము వెళుతున్నాము. మేము అధికారంలో ఉన్నాం. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసులు, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను శర్మ గారు, మీరు అడిగారు కాబట్టి, పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళండి ఇక్కడ? మీరు ఒకసారి గో టు దేర్ హిస్టరీ. ఎస్పీ, రూరల్ ఎస్పీ, ఐజీ ఎలాంటి వాళ్ళు? వాట్ ఈస్ దే ట్రాక్ రికార్డ్? అర్బన్ ఎస్పీ కానీ ఎలాంటి వాళ్ళు వేశారు ఇక్కడ? ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని వేశాం? ఎంత చరిత్ర కలిగిన వాళ్ళని వేశాం? మీరు ఒకసారి మేమున్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రకమైన ఆఫీసర్లు ఉన్నారో మీరు చూసుకోమని మనం వచ్చేస్తున్న ఆఫీసర్లు నేను దూషించడం నా ఉద్దేశం కాదు. మంచి ఆఫీసర్లు వేసి, న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళని వేసి పరిపాలన చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పిచ్చి ఎక్కినట్టు పిచ్చి పిచ్చి గాకలేస్తాడా? అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, చంపేస్తున్నారు, ఊళ్ళో వెళ్ళిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఉందా నిజంగా పల్నాడులో? ఎక్కడైనా ఒకటి రెండు ఘర్షణలు ఆ గ్రామాల్లో జరిగితే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి పూర్వం నుంచి, ఇప్పుడు చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2002లో ఉండేనా 7 హత్యలు జరిగాయి ఒకే రోజున, జరిగిన జరగలేదు మా చర్యలో. అలాంటి ఫ్యాక్షన్ విలేజెస్ ఇవాళ సద్దుమణిగా చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రూపులు ఉన్నాయి. ఒకళ్ళు ఊరేది పెట్టి ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళని సరిచేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేస్తుంది తప్ప మేము రెచ్చగొట్టే పరిస్థితులు లేవు. ఇది వాస్తవం, ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోడు, ఎందుకంటే తెలుసుకుంటే ఆయనకు రాజకీయం లేదు కాబట్టి మా మీద ఎగబడతా ఉన్నాడు. వాస్తవాలు గ్రహించవలసిందిగా ప్రజలు కోరుతున్నాం. రేపు బాధ్యతలు అందరూ వస్తారు, మీరే చూడండి. పెద్ద ఎత్తున బాధ్యతలు రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో 5 మా మాట ఆపిన తర్వాత మాట్లాడు, మధ్య దొరకతుందిగా 10 రేపు 9 గంటలకి బాధితులు పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళందరూ బాధితులు కాదు, మీరే చూస్తారు. మీడియా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. చెప్పమ్మా, అందుకని మేము అరాచకాలు చేసి వాళ్ళకి పత్రం కట్టాం. మేము న్యాయంగా చేసి మళ్ళా మేమే గెలుస్తాం, అది మా ఉద్దేశం. పెంచడం కానే కాదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్రిక్తతను పెంచాలని. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు చెలో ఆత్మకూరు వెళ్తాడా? బాధితులు లేనటువంటి వాడు బాధితులు వెంట పెట్టుకుని వెళుతున్న డ్రామా ఆడుతున్నప్పుడు ఆ డ్రామాని ప్రజలకు తెలియపరచడం కోసం నిజమైనటువంటి బాధితుల్ని ప్రవేశపెట్టవలసిన అనివార్యమైన పరిస్థితి మాకు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. మేము బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కేసులు పెట్టారు. ఎంతమంది కేసులు పెట్టారండి ఇవాళ? కోడెల శివప్రసాద్ మీద ఎంతమంది కేసులు పెట్టారు? ఎరపతినేని శ్రీనివాస్ మీద ఎన్ని కేసులు జరుగుతూ ఉన్నాయి? హైకోర్టులో జరుగుతూ ఉంటే హైకోర్టు ఏమందండి? సిబిఐ ఎంక్వైరీ వేసుకోమని చెప్పిందా లేదా స్టేట్ గవర్నమెంట్కి? మేము అడిగామా? న్యాయస్థానాల్లో జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడా కూడా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు చట్టబద్ధంగా లాయర్ స్టేక్స్ ఓట్ కోర్స్ అనే పద్ధతిలో మేము వెళుతూ ఉంటే ఈయన ఒక జెండా పట్టుకుని అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రౌడీయం జరుగుతుందని పిచ్చి గంగిరెత్తి అల్లర చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అల్లరిని అరికట్టవలసినటువంటి రాజకీయ అవసరం మాకు వచ్చింది కాబట్టి రేపు మేము కూడా చెలో ఆత్మకూరు మేము వెళుతున్నాం. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి తప్పిదాన్ని సరిచేయడం కోసం మేము వెళుతున్నాం. చెప్పండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రామాలు ఇందాక మీకు ఇందాక కూడా చెప్పారు, గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు ఉండవచ్చు, ఒకరొకరు కొట్టుకోవచ్చు. దాని వెనుకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి వాటిని సపోర్ట్ చేయరు. వాళ్ళని తీసుకొచ్చి బాధితులంటే అది రాంబాబు గారు చేయించాడు, పిల్లలు రామకృష్ణారెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు, మంత్రి గారు చేయించాడు అని అపాధితం తప్పు. గ్రామాల్లో ఉండవు తగాదా చెప్పండి. మా గ్రామాల్లో లేవా? మా సత్యనపల్లిలో మా గ్రామాల్లో తగాదా లేవా? మొన్న ఒక ఊళ్ళో వినాయక చవితి చెప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకున్నారు, సరి చేస్తాం. వాళ్ళు బాధితులు బాధితులు అంటే ఇవి కావాలని ఒక వంట వండి మాకు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు, అన్యాయం. మాకు ఆ బుద్ధి లేదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం పరిపాలన విధానంలో.
గ్రూపులను రెచ్చగొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళుతున్నాడు. మీరు గమనిస్తున్నారు కూడా ఈ 3 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనా క్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీడియా గమనిస్తుంది. ఏదో కొంత మీడియా ఆయనకు అనుకూలమైన మీడియా డప్పేస్తే చేయొచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్నటువంటి మీడియా గమనిస్తుంది. మేము ఏ విధంగా ఉన్నాం, చిత్తశుద్ధిగా ఉన్నామా లేదా, తగదాలను మేము ప్రోత్సహిస్తున్నామా, అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఎవరైనా తీసుకొచ్చి రాపలేసి వాళ్ళని కొట్టించి నువ్వు జారతావు వైఎస్ఆర్సీపీలో జారవా, జారతావు వైఎస్ఆర్సీపీలో అని అంటున్నావా, తెలుగుదేశం పార్టీ అనలేదా, కొట్టి మీరు చేరండి తెలుగుదేశం పార్టీలో చేరండి మీ కండ వేస్తామని పోలీస్ స్టేషన్లోనే కండవాలించినటువంటి సందర్భాలు ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీరు చూశారు, మీరు రిపోర్ట్ కూడా చేశారు. కాబట్టి వాస్తవాలు గమనించండి, రేపు మీరందరూ రండి, మా బాధ్యతను కూడా పరామర్శించండి, చూస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.